అందరికి నమస్తే అండి. మన ఏపీ 175 ఛానల్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు ఖరారైన చోట ఏ పార్టీ బలమెంత, ఎవరు గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది మనం చెప్తున్నాం. దీనిలో భాగంగా కాకినాడ పార్లమెంట్ చేశా, ఏలూరు పార్లమెంట్ చేశా, నరసరావుపేట పార్లమెంట్, మూడు పార్లమెంట్లు చేశాం. ఇందులో ఎటువంటి బేషజాలు మొహమాటాలు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం. అవసరమైతే కొన్ని బోల్డ్ కామెంట్స్ కూడా ఉంటాయి, కొన్ని పార్టీలు హర్ట్ అవ్వచ్చు కూడా. సో ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మన ఛానల్ ఉద్దేశం కాబట్టి. సో విజయవాడ పార్లమెంటు సీట్లో పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. విజయవాడ పార్లమెంటు సీట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఇద్దరు అన్నదమ్ములు, ఒకే ఫ్యామిలీ, వాళ్ళిద్దరూ రెండు వేరువేరు పార్టీల నుంచి తలపడుతున్నారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నాని గారు టీడీపీ ఎంపీగా 2019 2014 రెండుసార్లు గెలిచి ఇప్పుడు వైసీపీ తరఫున ఆయన పోటీ చేయబోతున్నారు. కేశినేని చిన్ని గారు ఇప్పటి వరకు బిజినెస్సే తప్ప గత 2 సంవత్సరాల నుంచి మాత్రమే ఆయన రాజకీయం చేస్తున్నారు. ఈయన టీడీపీ తరఫున తలపడబోతున్నారు. సో ఇద్దరిలో గెలుపు ఎవరిది, ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది ఉన్నదన్నట్టు చెప్పేద్దాం. దీనిలో భాగంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో మీ అందరికీ తెలుసు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఇక్కడ ఎల్లో పెడితే ఇదో బాధ, ఎల్లో పెట్ అని అంటారు. సో వైట్ విజయవాడ 3, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్. ఈ 3 తర్వాత నందిగామ అలాగే జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా అన్నదమ్ములు సవాల్ పార్లమెంట్లో జరగబోతోంది. దీనిలో భాగంగా మనం ఒకసారి ఈ 4 క్వాలిటీస్ చూసి ఫైనల్ రిపోర్ట్ చెప్తా. ఈ 4 అంశాలు నాయకత్వంలో ఎవరి బలం ఏంటి, పార్టీ బలం ప్రకారం ఎవరికి అవకాశం ఉంది, సామాజిక బలం ప్రకారం ఎవరికి అవకాశం ఉంది, ఓవరాల్గా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే విజయవాడ పార్లమెంట్ ఏమీ అంత క్లారిటీగా లేదు. నాయకత్వం వచ్చేసరికి అంటే యాజ్ ఎ లీడర్, యాజ్ ఎ ఇండిపెండెంట్ లీడర్గా వచ్చేసరికి నాని చిన్ని ఇద్దరిలో నానిగారే బెటర్. ఆల్రెడీ హీ ప్రూవ్డ్. 2 సార్లు ఆయన ఎంపీగా గెలిచాడు. 2వ సారి గెలవడంలో ఆయన పాత్ర ఉంది, పార్టీ పాత్ర ఉంది. 2వ సారి గెలవడంలో, మొదటిసారి ఆయన గెలవడంలో పూర్తిగా పార్టీ పాత్ర ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ సింబల్ బలం ఉండొచ్చు. 2వ సారి 2019 ఆయన గెలవడంలో ఆయన పాత్ర ఉంది. ఆయన మొదటిసారి ఎంపీగా చేసిన కొన్ని మంచి పనులు ఉన్నాయి, అలాగే ఆయన కాపాడుకున్న కేడరు, ఆయన వర్గము, అవన్నీ కూడా కలిసి వచ్చి 2019 తక్కువ మెజార్టీలో ఆయన బయటపడ్డాడు. సో దానికి కారణం పార్టీ ప్లస్ ఆయన. సో కేశినేని చిన్ని గారు లీడర్గా కొత్త, ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త. ఈ గత 2 సంవత్సరాలుగా అనుకుంటా ఆయన గ్రౌండ్లో తిరుగుతున్నారు, నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు, టీడీపీని కలుపుకుంటున్నారు. కాబట్టి ఇండిపెండెంట్ లీడర్గా వచ్చేసరికి నేనైతే నానిగారి వైపే మొగ్గు, నానిగారే బెటర్ అంట. సో అంటే నాయకత్వం విషయంలో నానిగారు బెటర్. ఇక పార్టీ నాయకత్వం విషయంలో కూడా రెండింటికి 50-50. 2 పార్టీలకు బలమైన నాయకత్వాలు ఉన్నాయి, 2 పార్టీల నాయకత్వ స్ట్రక్చర్ కూడా బలంగానే ఉంది. సో లీడర్షిప్ విషయంలో వైసీపీ నానిగారు. ఇక పార్టీ బలం విషయానికి వద్దాం. పార్టీ బలం విషయం మనం మాట్లాడాలి అంటే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వేవ్ ఎటుంది అనేది సింపుల్గా వేవ్ ఒకసారి చూస్తే తిరువూరు, అక్కడ టీడీపీ అభ్యర్థిగా కొత్త పేరు రాబోతుంది. ఇప్పుడున్న ఇన్ఛార్జి గారికి సీటు పట్ల కొత్త పేరు ఒకటి ఉంది, పరిశీలనలో ఉంది. వైసీపీకి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తున్నారు కాబట్టి ఇక్కడ 2 పార్టీలకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. టీడీపీ గెలవడం అంత ఈజీ కాదు, 50-50 ఛాన్సెస్ తిరువూరు. విజయవాడ వెస్ట్ టీడీపీ జనసేన పొత్తు ఉంది కాబట్టి ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన బలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. టీడీపీ జనసేన కాంబినేషన్ వర్కౌట్ అవుద్ది. విజయవాడ సెంట్రల్ కూడా టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుద్ది, టీడీపీకే ఫేవర్ అనుకోవచ్చు. విజయవాడ ఈస్ట్ కూడా టీడీపీ ప్లస్ జనసేనే ఈజీగా ఉండే సీటు అనుకోవచ్చు. మైలవరం ప్రస్తుతానికి వసంత కృష్ణప్రసాద్ గారికి కూడా సీటు ఇవ్వట్లేదు, మారుస్తున్నారు కాబట్టి. అక్కడ దేవినేని గారి మీద కొంత వ్యతిరేకత ఉంది, వసంత కృష్ణప్రసాద్ గారి మీద కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి టీడీపీకి కొంత లీడర్షిప్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి.
వైసీపీ కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడ రెండు పార్టీలు కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఏ పార్టీకి కూడా అంత సమాన ఏకపక్షంగా లేదు. ఇక నందిగామ కూడా ఎంతో కొంత 50-50 ఛాన్సెస్. టీడీపీకి అంత ఆషామాషి వ్యవహారాలు కాదు, టీడీపీలో కొంత వర్గాలు ఉన్నాయి కాబట్టి. ఇక జగ్గయ్యపేట కొంత టీడీపీకే మొగ్గు, ఇప్పుడు టీడీపీ ప్లస్ జనసేనకు మొగ్గు. సో మీకు ఆశ్చర్యకరంగా ఉంది కదా, విజయవాడ పార్లమెంటు పరిధిలో ఒక్క సీటు కూడా వైసీపీకి లేదని. నిజమే, కావాలంటే ఒకసారి ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవచ్చు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఒక్క సీటు కూడా పూర్తిగా వైసీపీకి ఎడ్జ్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం లేదు. ఇప్పుడున్న మౌత్ టాక్ ప్రకారం కానీ, పొలిటికల్ వేవ్ ప్రకారం కానీ విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం కూడా వైసీపీకి అనుకూలంగా లేదు. కాకపోతే 50-50 మైలవరము, నందిగామ, తిరువురు లాంటి సీట్లు మాత్రం కాస్త ఛాన్సులు. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు విజయవాడ పార్లమెంట్లో 100,000 ఓట్లు వాళ్ళకి డిపాజిట్ ఉన్నట్టే, వాళ్ళకి సేఫ్గా ఉన్నట్టే. సో అందుకే పార్టీ బలం వైపు చెప్పాలంటే, పార్టీ బలాలు చెప్పాలంటే మాత్రం నిర్మోహమాటంగా టీడీపీ కేశినేని చిన్ని గారికి అవకాశం ఉంది. సో వ్యక్తిగతంగా యాజ్ అన్ ఇండిపెండెంట్ లీడర్గా నాని గారికి ఛాన్స్, మంచి మార్కులు పడతాయి. పార్టీ బలం పరంగా టీడీపీ ప్లస్ జనసేన పొత్తు ఎఫెక్టు ప్లస్ అక్కడ రాజధాని సెంటిమెంట్ కొంత ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఉంటుంది, సామాజిక ఇంపాక్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కేశినేని చిన్ని గారికి ప్లస్. ఇక సామాజిక బలం, ఇద్దరిది సేమ్ సామాజిక వర్గం, ఇద్దరు ఒకే ఫ్యామిలీ, ఇద్దరిది సేమ్ సామాజిక వర్గం అయితే ఇక్కడ మనం ఒక అంశం మాట్లాడుకోవాలి. కేశినేని నాని గారు రిస్క్ చేసినట్టే వైసీపీలోకి వెళ్ళి, ఎందుకంటే కేశినేని నాని గారి బ్యాచ్ అంతా కూడా టీడీపీలో ఉన్నారు. ఆయన మొదటి నుంచి, ఆయన అనుచరులు, ఆయన సామాజిక వర్గం అంతా కూడా టీడీపీకి సంబంధించింది. సో ఆయన పార్టీ మారుతున్నప్పుడు ఆయనతో పాటు ఉన్న మొత్తం ఓట్లు, ఆయనకు ఒక సొంత ఓట్లు 100,000 ఉన్నాయి అనుకుందాం, ఆయనకు విజయవాడ పార్లమెంట్ పరిధిలో సొంత ఓట్లు 100,000 అనుకుందాం. 100,000 ఉండవు, 100,000 ఏ నాయకుడికి ఉండవు, ఒక 50,000-30,000 మాత్రమే ఉంటాయి. కానీ ఆయన్ని సాటిస్ఫై చేయడం కోసం 100,000 అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్, ఎన్నుంటే అన్ని, అందులో ఒక 30% మాత్రమే ఆయనతో పాటు వెళ్ళారు. ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయనకు ఎన్ని ఓట్లు అయితే ఉన్నాయో అన్ని ఓట్లలో 30% మాత్రమే ఆయనతో పాటు వెళ్ళారు, మిగిలిన 70% టీడీపీకే ఉండిపోయారు. ఒక నాయకుడు పార్టీ మారినప్పుడు చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే తనతో పాటు ఉన్న తన సొంత ఓట్లు కూడా తనతో తీసుకువెళ్ళగలగాలి. కానీ ఇప్పుడు నాయకులు అలా ఎవరు చేయలేకపోతున్నారు, వాళ్ళకు వాళ్ళు పార్టీ మారిపోతున్నారు. కానీ వాళ్ళతో పాటు ఉన్న అనుచరుల్ని, అభిమానుల్ని, సొంత ఓట్ బ్యాంక్ని తీసుకువెళ్ళడంలో ఫెయిల్ అవుతున్నారు. నాని గారు కూడా అలాగే ఫెయిల్ అయ్యి తన సొంత ఓట్ బ్యాంక్ 30% మాత్రమే తనతో పాటు రాజకీయ భావజాలాన్ని మార్చుకున్నారు. అది నాని గారికి పెద్ద మైనస్. సో ఇక్కడ మనం చెప్పుకోవాలంటే, అలాగే నాని గారికి సొంత సామాజిక వర్గం నుంచి కొంత వ్యతిరేకత ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. విజయవాడ పార్లమెంట్ అనేసరికి కమ్మ సామాజిక వర్గం డామినేషన్, పొలిటికల్ డామినేషన్ ఎక్కువ, చాలా బూతుల్లో వాళ్ళ డామినేషన్. ఆ తర్వాత కాపు సామాజిక వర్గం కూడా ఎక్కువ బలంగా ఉంటారు. బీసీలు ఎస్సీలు ఉన్నప్పటికీ కమ్మ కాపు డామినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సామాజిక విషయంలో కూడా కేశినేని చిన్ని గారికే ప్లస్ పడుతుంది. సో ఓవరాల్గా కూడా టీడీపీ ప్లస్ జనసేనకి ఈజీ సీటు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వైసీపీ విపరీతమైన గాలిలో కూడా ఇక్కడ వైసీపీ సింబల్ గెలవల. సో ఓవరాల్గా కూడా ఈ సీటు టీడీపీ ప్లస్ జనసేనకే పాజిటివ్ ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని మనం మర్చిపోకూడదు. కేశినేని చిన్ని గారికి, కేశినేని నాని గారు బూత్ మేనేజ్మెంట్, బూత్ లెవెల్ మేనేజ్మెంట్లో స్ట్రాంగ్, బూత్ లెవెల్ మేనేజ్మెంట్లో స్ట్రాంగ్, ప్లస్ అధికారం పవర్ పుష్కలంగా ఆయన దగ్గర ఉంది, వ్యవస్థలు పుష్కలంగా ఆయన దగ్గర ఉన్నాయి. ఇండిపెండెంట్గా ఆయన దగ్గర అంత డబ్బులు లేకపోయినప్పటికీ పార్టీ సహకారం అతనికి పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే కేశినేని నాని గారు గెలిస్తే మరో కొడాలి నాని గారి లాగన ఉపయోగపడతారు, పార్టీకి బాగా ఉపయోగపడతారు. వైసీపీకి చంద్రబాబు గారిని తిట్టడానికి, లోకేష్ గారిని తిట్టడానికి ఆయన బాగా ఉపయోగపడతాడు వైసీపీకి. కాబట్టి ఆయన అలా వాడుకోవచ్చని ఆయనకు పూర్తిగా వైసీపీ సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ కేశినేని చిన్ని గారికి డబ్బులు ఉన్నాయి, కొంత సిండికేట్ బలం ఉంది, కమ్యూనిటీ బలం ఉంది, కమ్యూనిటీ పరంగా డబ్బులు ఉన్నాయి బాగానే. కానీ రాజకీయం పూర్తిగా తెలిసిన వ్యక్తి కాదు, అందరినీ కలుపుకొని వెళ్ళగలిగే వ్యక్తి కాదు. సో అంతర్గతంగా మేనేజ్మెంట్ పరంగా, పొలిటికల్ మేనేజ్మెంట్ తెలిసిన వ్యక్తి కాదు. సో అందుకని నాని గారిని, చిన్ని గారిని ఇండిపెండెంట్గా పోలిస్తే నాని గారికే మార్కులు పడతాయి. కానీ పార్టీ
బలము ప్లస్ ఇతర వ్యవహారాలు ఇతర అంశాలు చూసుకుంటే చిన్ని గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పుకోవాలన్నా సరే ఎంతో కొంత టీడీపీ ప్లస్ జనసేన అభ్యర్థిగా పోటీ చేయబోతున్న చిన్ని గారికే గెలుపు అవకాశాలు ఉన్నాయి అని అయితే మనం నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.